కూడా ప్రస్తావన చేసి ఉండొచ్చు. బీఆర్ఎస్ సోదరులు ప్రభుత్వంలో ఉండి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు, కానీ ఈ బడ్జెట్లో దాని ఊస లేకపోవటం, ఉచ్చారణ లేకపోవటం, ఒక ప్రణాళిక ఈ విధంగా చేస్తామని చెప్పకపోవటం యావత్ తెలంగాణ ప్రజలకి ఈరోజు మనసు నొప్పి ఉన్నారు. అధ్యక్ష, నేను ఐ వుడ్ లైక్ టు సే ఆన్ ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్, ద యూనియన్ బడ్జెట్ విచ్ వాజ్ ప్రజెంటెడ్ ఎస్టర్డే హ్యాస్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కంప్లీట్లీ. ఇట్స్ సో అన్ఫార్చునేట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెస్ నాట్ డీమ్డ్ ఇట్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ ద టర్మ్ తెలంగాణ ఇన్ ఆల్ ఇట్స్ బడ్జెట్ అండ్ హ్యాస్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్ అవర్ స్టేట్ ఇన్ సచ్ అన్ అన్ఫేర్ మేనర్. అధ్యక్ష, ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దట్ హెస్ బీన్ యూస్డ్ టు రెఫరెన్స్ టు అలొకేట్ ఫండ్స్ టు ఏపీ ఆల్సో కవర్స్ ద అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ టువర్డ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దే హావ్ కంప్లీట్లీ ఫర్గాటన్ అండ్ ఇట్ ఈస్ ఇంకంబెంట్ అపాన్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు డూ జస్టిస్ టు తెలంగాణ యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. వీ వాంట్ దట్ ఆనర్. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంబంధించి ఈరోజు మనకు కావాల్సింది గౌరవం. ఏ గౌరవం గురించి ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేసి తెలంగాణ సాధించారు, మళ్ళా ఆ గౌరవాన్ని వంచే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిబింబం చేస్తూ ఉన్న సందర్భంలో చాలా దురదృష్టకరం. అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం వికసిత్ భారత్ అంటూ ఉన్నారు, చాలా సంతోషం. 2047 సంవత్సరం వరకు 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఈ 5 ట్రిలియన్ల ఎకానమీ చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్. అధ్యక్ష, ఈ పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్నే మర్చిపోయి 5 ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా చేస్తారో, చేయదలుచుకున్నారో, ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మా ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కారిడార్ని ప్రకటించారు వారు, సంతోషపడ్డాం. హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నప్పుడు సంతోషపడ్డాం. కానీ ఏమి అధ్యక్ష, ఈరోజు అండర్ ది యాక్ట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ వాటర్, పవర్, రైల్వేస్ అండ్ రోడ్స్ ఇన్ కోపర్తి నోడ్ అండ్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఓర్వకాయ్ నోడ్ ఆన్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. సరే, హైదరాబాద్ పేరు వచ్చింది కానీ సంతోషపడి చూస్తే ఈరోజు వారు చెప్పిన నోడ్ ఎక్కడ ఉందంటే ఇండస్ట్రియల్ నోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అధ్యక్ష, హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి 210 కిలోమీటర్లు ఉంటుంది. అధ్యక్ష, దాని తదుపరి 280 కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రం రీచ్ అయ్యే వరకు ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని వారు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్మెంట్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ను పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పటం, ప్రత్యేకించి మాకు ఒక స్పష్టతతో పోతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు ఆ రాష్ట్రానికి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో నిధులు ఇస్తే మేము కాదంటలేం. ఇతర రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే మేము కాదంటలేం. కానీ ఒక చట్టం ప్రకారము వారికి సహకరించే ఆ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక వారికే ఇస్తామని, ఇతరులను మేము విస్మరిస్తామని దీనికి సంబంధించే ఇంకోటి రిలేషన్ చెప్తాను. అధ్యక్ష, ఇదే నిర్మలా సీతారామన్ గారి స్పీచ్లో పూర్వోదయ అని ఆ ఒక ప్రణాళిక తీసుకొచ్చారు. ఏమన్నారు, బీహార్ రాష్ట్రానికి సంబంధించి, వీ విల్ ఫార్ములేట్ ఎ ప్లాన్
పూర్వోదయ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ద కంట్రీ కవరింగ్ బీహార్ జార్ఖండ్ అండ్ అదర్ టు మేక్ దీస్ రీజన్స్ అన్ ఇంజన్ టు అటైన్ వికసిత్ భారత్. నేను గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాను, వీ హ్యావ్ పొటెన్షియల్ టు బికమ్ ద గ్రేటెస్ట్ ఎకనామిక్ ఇంజన్ ఫర్ దిస్ కంట్రీ, వై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ డౌన్? సో ఈ విధంగా చెప్తా ఉన్నప్పుడు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ విషయంలో చెప్పారు, పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో చెప్పారు, బీఆర్ రాష్ట్రానికి సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజెస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అటు బీహార్లో చెప్పారు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్, ఒక హైదరాబాద్లో తప్ప విమానాశ్రయం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కొత్త విమానాశ్రయాలకి పూర్తి స్థాయిలో పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్లో ఉదాహరణకి ఆ విమానాశ్రయం ఏదో కారణం చేత ఒక గంటనో రెండు గంటలో ఒక రోజో క్లోజ్ చేస్తే ఎంత ఇబ్బంది జరుగుతుందో మన రాష్ట్ర ప్రజలకు కానీ, మన రాష్ట్రానికి వచ్చే ప్రజానీకానికి కానీ. ఈరోజు ఇతర రాష్ట్రాలు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, కాదంటలేదు, మనం చేసి ఉండొచ్చు, కొత్తగా వచ్చి చేసే ప్రయత్నంలో కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు. ఈరోజు పూర్వోదయ అనే స్కీమ్లో మీరు బీఆర్కు సంబంధించి లేకుంటే ఇటు ఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని కేవలం ఒక రాష్ట్రానికే మేము మేలు చేస్తామనేది సరికాదని చెప్పడానికి ఈరోజు మనం ఈ వేదిక ద్వారా వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ పారా 33లో కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఫైనాన్షియల్ సపోర్టు దాదాపు 15,000 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పారు. ఈరోజు అక్కడ ఉన్న భారీ నీటి పారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టుకి కూడా అన్ని తీరుల అనుమతులు ఇస్తూ ఈరోజు ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో కూడా సహకారం చేస్తామని చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధానమంత్రి సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్కి, సాగునీటి ప్రాజెక్ట్స్కు పూర్తి స్థాయిలో మీరు నిధులు కేటాయింపు చేయాలి, అనుమతులు ఇవ్వాలని కోరితే దాని గురించి ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి టూరిజంకి సంబంధించి కూడా ఈరోజు ప్రస్తావన చేశారు కనుక నేను గౌరవ సహచర బీజేపీ సభ్యులను కోరుతా ఉన్నాను, ప్రస్తావన చేయటం జరిగింది కనుక నిర్మలా సీతారామన్ గారు వారికి సంబంధించి ఈరోజు టూరిజం హ్యాజ్ ఆల్వేజ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అని చెప్పారు. తప్పకుండా వారు గుర్తించినందుకు చాలా సంతోషం. తెలంగాణలో గొప్ప సంస్కృతి ఉంది, మన సంస్కృతిని ప్రతిబింబం చేసే అనేక స్థలాలు ఉన్నాయి, దాన్ని ఎందుకు విస్మరించారు? కేవలం బీహార్కు సంబంధించిన విష్ణుపాట్ టెంపుల్, మహాబోధి టెంపుల్ వీటన్నిటికీ ఇచ్చిన ప్రాధాన్యత మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా ప్రపంచ స్థాయిలో ఎదిగే పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి, టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్ ఉన్నాయి. ఉదాహరణకి రామప్ప ఉంది, అదేవిధంగా ప్రధానంగా పిలిగ్రిమేజ్ సెంటర్కు సంబంధించి మా ప్రాంతంలో ఉన్న కాళేశ్వరమే కానీ, వేములవాడే కానీ, యాదగిరికి సంబంధించిన కొండగట్టుకు సంబంధించి భద్రాచలం ఆలయం వీటన్నిటి విషయంలో ఒక ప్రస్తావన చేస్తే ఈ ప్రాంతం, ఈ ప్రజలకు సంబంధించిన ప్రగతిలో మేము కూడా భాగస్వాములమవుతున్నామని వారు సంతోషించేవారు. కానీ ప్రస్తావన లేదు, వారు ప్రస్తావన చేయకుంటే ఈ ప్రస్తావన చేయకపోయేలా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అధ్యక్ష, దీంట్లో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 33 ప్రధానమైన హామీలతో అనేక
డిపార్ట్మెంట్స్కు సంబంధించి యూనియన్ బడ్జెట్లో రిఫ్లెక్ట్ కానీ, గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కానీ, గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అనేక అంశాల విషయంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నీతి ఆయోగ్ అని 2015లో ప్లానింగ్ కమిషన్ను సంబంధించిన అనేక అంశాలను పక్కన పెట్టి వారు ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త సంస్థను స్థాపించడం జరిగింది. సో ఏమన్నారు అధ్యక్ష, టు ఇన్వాల్వ్ స్టేట్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అధ్యక్ష, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంది? రాష్ట్రాలన్నీ కూడా కలుసుకొని కేంద్రానికి సంబంధించిన ప్రగతిలో భాగస్వాములు కావాలి. దీంట్లో ఈ స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజంని మీరు డైల్యూట్ చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, ఇంకో ప్రక్కన కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడుతూ, రాష్ట్రానికి సంబంధించిన విధులు, నిధులు, హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తా ఉంటే తప్పకుండా మన బాధ్యతగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానాన్ని మీరు తప్పుగా వెళ్తూ ఉన్నారు, ఇది సరికాదు, ఈ రాష్ట్రం దేశంలో కూడా భాగస్వామ్యం అని చెప్పడానికి అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. ఈరోజు మేము కాదు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము ముందుండం లేదు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా నీతి ఆయోగ్తో పాటు అనేక సందర్భాల్లో 14th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పన్నుల డివల్యూషన్ని 42% మీకు వచ్చే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఇవ్వాలని కోరితే, డిమాండ్ చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మళ్ళా ఆర్టికల్ 275 రాజ్యాంగానికి సంబంధించి కూడా దాన్ని కూడా ఫైనాన్స్ కమిషన్ ఏది చెప్తే కమిషన్ మేనేజ్ ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ విషయంలో కూడా 10 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి ఏ విధమైన లాభం చేయలేదు. మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మోస్ట్ సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్కి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన, మనకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకోవటం జరిగింది. ఇదో మీరు ఎంతవరకైతే రాష్ట్రాన్ని, అన్ని రాష్ట్రాలను బలంగా వాళ్ళని ఎంపవర్ చేసి ముందుకెళ్తారో వికసిత్ భారత్ అనేది అసాధ్యం. ఈరోజు ఇండియాని సెల్ఫ్ సఫిషియంట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలంటే మీ వికసిత్ భారత్లో తెలంగాణని మీరు ఇతర రాష్ట్రాలతోని ముందుకు తీసుకెళ్ళకపోతే వికసిత్ భారత్ సాధ్యం కాదని మా అభిప్రాయం అధ్యక్ష. ఈరోజు మీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లోనే కానీ, ఇంటరిమ్ బడ్జెట్కు సంబంధించిన ఆ అంశంలోనే కానీ, ఈరోజు మళ్ళా మనకు సంబంధించిన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, పవర్ యూటిలిటీ పేమెంట్స్ విషయంలో కానీ, గత 10 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉన్న ఏదైతే పవర్ డ్యూస్కు సంబంధించి కానీ, ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణకు సంబంధించి, మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మ్యాండేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ, ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. ఈరోజు దాని విషయంలో కానీ, ఓవరాల్ బడ్జెట్ అసెస్మెంట్ విషయంలో కానీ ఈరోజు నష్టం జరిగిన మాట మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సంబంధించి ఈరోజు మనం ఏ విధంగానైతే ఆ యాక్ట్కు సంబంధించిన షెడ్యూల్స్ 9 అండ్ 10కు సంబంధించిన అంశాలు కానీ,
లేకుంటే సెక్షన్ 93 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా డివిజన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండర్ షెడ్యూల్ 9 అండ్ 10 విషయంలో కానీ, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి ఆ నిధులు కేటాయింపుల విషయంలో కానీ, అనేక అంశాల విషయంలో అధ్యక్ష, కన్స్ట్రక్షన్ వర్కర్స్ విషయంలో కానీ, ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఎక్స్పెండిచర్ చేసిన అంశాల విషయంలో కానీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఈరోజు తెలంగాణ యావత్ అంతా కూడా మొత్తం కూడా ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో పెట్టకుండా చాలా అనేక ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించి మరొక్కసారి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో వారు ప్రస్తావన చేయటం, నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావన చేయటం, మన రాష్ట్రానికి సంబంధించి అనేక వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాదే, భూపాల్పల్లి కావచ్చండి, ఈరోజు ఖమ్మం భద్రాచలంకి సంబంధించి కాదు, మహబూబ్నగర్ కొన్ని ప్రాంతాలకు సంబంధించి, ఈరోజు ఈ వెనుకబడిన జిల్లాలకు సంబంధించి స్పెసిఫైడ్గా మీరు మెన్షన్ చేయకపోవటం, అంతఃపూర్వకం ఉన్న వెనుకబడి జిల్లాలకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ 2019, 20, 21, 22, 22, 23, 23, 24 సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ కూడా ఈరోజు వరకు కూడా రిలీజ్ కాకపోవటం చాలా బాధకరం. ఈరోజు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రాబోయే 5 సంవత్సరాల కాలయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు మనం నోచుకోకుండా పోతాం. ఆ ఫండ్లో ఈరోజు మనము మన జిల్లాలు, ఆ జిల్లాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సంక్షేమము అభివృద్ధి ఆలోచన చేయాలంటే ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గ్రాంట్కి సంబంధించి ఆ స్పెసిఫైడ్గా జిల్లాలు ఆ హోమ్ మంత్రిత్వ శాఖలు సంబంధించి స్పెసిఫైడ్గా మెన్షన్ చేయకపోతే దాంట్లో నిధులు రావు, దానివల్ల కూడా మనకే నష్టం జరుగుతుందని ఈ సందర్భంలో మేము సభా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు, 26 డిసెంబర్ 2023 మరి హీ హాజ్ రిక్వెస్టెడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ 1800 crores. దాని విషయంలో ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాకపోవటం చాలా బాధకరం, శోచనీయం. రెండో అంశానికి వస్తే ఈరోజు మనం వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఉదాహరణకి ఇష్యూ ఆఫ్ కోల్ బ్లాక్ అలొకేషన్ ఇన్ తెలంగాణ, బొగ్గు గనులకు సంబంధించిన కేటాయింపు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక మారు ముఖ్యమంత్రి గారు 4 జూలై 2024 ఈ కోల్ బ్లాక్ అలొకేషన్ విషయంలో ప్రధానమంత్రి గారు కానీ కలిశారు. దాంట్లో ఏం అడిగారు అధ్యక్ష, అలొకేషన్ ఆఫ్ కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 ఇమీడియట్గా మన రాష్ట్రానికి సంబంధించిన మరి పవర్కు సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఇది మాకు ప్రధానంగా ఇవ్వాలని, అదేవిధంగా PKOC2 డిప్ సైడ్ బ్లాక్, సింగరేణి కాలనీకి సంబంధించి గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్లో వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న సింగరేణి కాలేజ్కి ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష. ఇంకోటి వస్తే విద్య పరంగా మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రతి రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. ఎందుకు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను మాకు అందుబాటులో ఉండాలి అని వారి ఆలోచన చేస్తే, అనేక సందర్భాల్లో ప్రభుత్వం కోరినప్పటికీ ముఖ్యమంత్రి గారు అదే డిసెంబర్ 26 నాడు మళ్ళా అదే 2-3 అంటే మార్చి 2 నాడు మళ్ళా అదేవిధంగా జూలై 4 నాడు తప్పకుండా ఇక్కడున్న విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు మరి మనకు ఒక ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ మన ప్రాంత వాసులకు కూడా విద్యా బోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని, ఆయాం ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది. ఆ ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. ఈరోజు ఎప్పుడు చూసినా విద్యకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినాం, జవహర్
నవోదయ విద్యాలయాలు, సైనిక్ విద్యాలయాలు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు 10 సంవత్సరాల కాలం పాటు ఒక్క జవహర్లాల్ నవోదయ విద్యాలయం లేదు, ఒక్క సైనిక్ విద్యాలయం లేదు, ఒక్క కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రత్యేకంగా, కేంద్రీయ విద్యాలయాలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పరంగా మేము పెట్టినప్పటికీ ఒక బాధ్యతగా ఆలోచన చేసి సమిష్టిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో ముందుకెళ్ళటం జరిగింది. మరొక ప్రత్యేకమైన ప్రస్తావన, అనేక సందర్భాల్లో వారు కోరిండ్రు, ఇప్పుడు కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్కు సంబంధించి ఏదో విధంగా దీన్ని మరొక మారు ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు కోరిన లాంగ్ పెండింగ్ ఇష్యూ అధ్యక్ష 10 సంవత్సరాల కాలం పాటు నుంచి 2012లో ఆనాడు ఉన్న యూపీఏ ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేస్తే దాని ఆలస్యం చేసి ఈరోజు దాని గురించన్నా ప్రత్యేకంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకం 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఇంకేదైనా ఇస్తారు అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు. ఐటీఐఆర్ని కూడా దీంట్లో ప్రస్తావన చేయలేదు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, దాని విషయంలో ప్రస్తావన లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవంగా హౌసింగ్ మంత్రి గారు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించి ప్రధానమంత్రిని కలుసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ప్రత్యేకంగా 270,000 హౌసెస్ని దాని కింద మీరు తీసుకోవాలన్నప్పుడు దాని గురించి మెన్షన్ లేదు. మరి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గురించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారిని కోరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలంటే వారి స్పందన చూసి తప్పకుండా వస్తుందని ఆలోచన చేసినాం. దాంట్లో కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రస్తావన లేకపోవటం, అదేవిధంగా ఈరోజు మేము ఇంతకుముందే చెప్పాం ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ తెలంగాణ విషయంలో మేము ఇంకో ముందుగడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావన కూడా లేదు. డిఫెన్స్ కారిడార్ విషయంలో కూడా ఈరోజు దాని గురించి కూడా మాట్లాడలేదు. బల్క్ డ్రగ్ పార్క్ అధ్యక్ష, ఈరోజు మనందరికీ తెలుసు, పెద్దలందరికీ తెలుసు, ఇక్కడ హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఫార్మా. హైదరాబాద్ ఈజ్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. బల్క్ డ్రగ్ పార్క్స్ వేర్ శాంక్షన్డ్ టు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఇక్కడ ఇంత బలమైన ఈకోసిస్టమ్ ఉంది ఫార్మాన్ డెవలప్ చేయడానికి, పెద్ద ఎత్తున ఈరోజు ఫార్మాన్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది, వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మనము ఐ కెన్ ఓన్లీ సే అధ్యక్ష, త్రూ దిస్ స్టెప్ ఆఫ్ యుఎన్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ మదర్లీ అప్రోచ్ టువర్డ్స్ తెలంగాణ. ఇండియా ఈజ్ లూజింగ్ ఎన్ ఆపర్చునిటీ టు బికమ్ బల్క్ డ్రగ్ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్. ఐ కెన్ సే దట్ అధ్యక్ష, ఐ స్టిక్ టు దిస్. ఎందుకంటే ఇక్కడ బల్క్ డ్రగ్కు సంబంధించిన ఈకో సిస్టమ్ ఎక్కడ కూడా ఇప్పటివరకు డెవలప్ కాలేదు అధ్యక్ష. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇదే విధమైన ప్రయత్నం చేసిండ్రు హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి బల్క్ డ్రగ్ను పెద్ద ఎత్తున తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఆనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయని, రిబేట్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. మళ్ళా తిరిగి ఇదే రాష్ట్రానికి ఇక్కడ ఒక బలమైన ఈకోసిస్టమ్ ఉంది బల్క్ డ్రగ్ తయారీ విషయంలో అని మళ్ళా తిరిగి ఇక్కడికే రావటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో ఈ ప్రస్తావన చేయటం, దీని తద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటానికి, మన మనోభావాలను తెలియజేయటానికి, ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇప్పటికైనా 10 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వంకి తెలియజేయాలనే అంశం విషయంలో ఈరోజు మనం ఈరోజు చర్చకు దారితీసే అవకాశం వచ్చింది అధ్యక్ష. మెడికల్ డివైజెస్ పార్క్ విషయంలో ఈరోజు
మేము మెడికల్ డివైజెస్ పార్క్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలని ప్రస్తావన తీసుకొచ్చాము. ఎందుకంటే ఇక్కడ మరొకసారి ఒక బెస్ట్ ఈకోసిస్టమ్ ఉంది. ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ ఇన్ వరంగల్, ఈరోజు గ్రీన్ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్కు పిఎం మిత్ర స్కీమ్ కింద ఆ రోజు చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ నుంచి బ్రౌన్ ఫీల్డ్కి అంటే 500 కోట్ల రూపాయలు వచ్చేది 200 కోట్ల రూపాయలు వచ్చే బ్రౌన్ ఫీల్డ్గా గుర్తించి ఇప్పటివరకు కూడా ఆ నిధులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. ఈరోజు మేము అడిగాం, ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మీరు దీన్ని రీక్లాసిఫై చేయండి, రీక్లాసిఫై చేసి బ్రౌన్ ఫీల్డ్ ఇది కాదు ఇది గ్రీన్ ఫీల్డ్గా మీరు గుర్తించాలని కోరటం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి సంబంధించి ఆ రోజు 2013లో అప్పుడున్న మా యూపీఏ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే దాన్ని నేషనల్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ చేయటం జరిగింది. మెగా లెదర్ పార్క్స్ విషయంలో కానీ, అదేవిధంగా మరి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్హెచ్ఎం గ్రాంట్కి సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి మా ఆరోగ్య శాఖ మంత్రి గారు మార్చిలో మరి ఆ సంబంధిత మంత్రివర్యులకు ఈ నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించి పెండింగ్ గ్రాంట్ విషయంలో వారి ప్రస్తావన తీసుకొస్తే ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష. దీనికి సంబంధించే ఫైనాన్స్ కమిషన్ రిలీజ్ చేయాల్సిన 160 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కాకపోవటం చాలా దురదృష్టకరం, బాధకరం. అదేవిధంగా హార్టికల్చర్కి వచ్చే వరకు ఐసీఏఆర్ కింద ఫండ్స్ వస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగులో పెట్టాలని ఆలోచన చేస్తే అదే విశ్వవిద్యాలయం సంబంధించి ఐసీఏఆర్ని మీరు వెంటనే రిలీజ్ చేయండి, 65 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేయాలే, గర్ల్స్ బాయ్స్ హాస్టల్ విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, కానీ ఇప్పటివరకు కూడా దాని విషయంలో ఇప్పటివరకు కూడా నిధులు రాకపోవటం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా కోర్టు పరంగా కోర్టు కేస్ డిస్పోజల్ చేస్తూ గౌరవ న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కూడా పెండింగ్ కేసులను కూడా వాటిని పరిష్కారం చేయకపోవటం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను మన రాష్ట్రం విషయంలో, రాష్ట్ర ప్రజల విషయంలో స్పష్టంగా కనబడతా ఉంది. నేషనల్ హైవేస్ని దాదాపు 16 నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఒక్కసారి కాదు, వారు 3 సార్లు ప్రధానమంత్రిని కలిస్తే వారొక 10 సార్లు సంబంధిత మంత్రి గారిని కూడా కలిశారు. ఏమని అడుగుతా ఉన్నాము, ఈరోజు అక్కడ ఉన్న కారిడార్స్ని డెవలప్ చేద్దాం, పిలిగ్రిమేజ్ టూరిజంను డెవలప్ చేద్దాం, పిలిగ్రిమేజ్ సెంటర్స్ని డెవలప్ చేద్దాం, నేబరింగ్ స్టేట్స్ పక్క రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే విధంగా గొప్ప రహదారులను మనం చేపిద్దాం, దానికి సంబంధించిన ప్రపోజల్స్ సంబంధిత మంత్రివర్యులకు గౌరవ ప్రధానమంత్రికి మీరు వెంటనే శాంక్షన్ చేపించి కోరితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నది 1వ, 2వ, 3వ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం మేము దీనికి మేము సహకరిస్తామని ముందుకొస్తే సంతోషపడేవారు. ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, దాంట్లో భాగంగానే హైదరాబాద్ కల్వకుర్తి నేషనల్ హైవే 765 విషయంలో కానీ ఇంకా కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా నగర్ 1 యోజన కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి వచ్చే నిధులు కూడా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవటం, శాంక్షన్ చేయకపోవటం కూడా దురదృష్టకరం. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి, పౌర సరఫరాలకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అనేక సందర్భాల్లో గౌరవ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు మనకు రావాల్సిన పెండింగ్ సబ్సిడీకి సంబంధించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలి,
దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాన్ని రిలీజ్ చేయమని 2 మార్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. దాన్ని అదే విధంగా పెండింగ్ ఉంది. ఈరోజు పిఎంజీకేవై కింద మరి ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా దాదాపు 400 కోట్ల రూపాయల వరకు ఆ పెండింగ్ నిధులను మరి ఆలోచన చేస్తే, ఈరోజు మేము మహాలక్ష్మి భాగంలో ఈరోజు 500 రూపాయలకి ఎలిజిబుల్ బెనిఫిషియర్స్కి నేరుగా ఇస్తామంటే దాని గురించి కూడా క్యాష్ క్రెడిట్ విషయంలో మరి ఏదైతే సివిల్ సప్లైస్ భవనానికి సంబంధించి డీమర్జర్ ప్లాన్లో సివిల్ సప్లైస్ భవన్ ఏదైతే ఉందో ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలి మిషన్ భగీరథ కంటే, దానికి సంబంధించి కూడా మేము బేషిజాలకు పోకుండా రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి నీరు అందించాలి. దాంట్లో బేషిజాలు పోకుండా గత ప్రభుత్వం ఏది మొదలుపెట్టినా దాంట్లో ఉన్న లోటు పాటలను కూడా సవరించి ముఖ్యమంత్రి గారు మరి మినిస్టర్ జలశక్తి గారికి ఇదే మిషన్ భగీరథకి సంబంధించి మాకు ఇంకో 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష. దాని ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 200 కోట్ల రూపాయలు ఈరోజు మాకు మీరు విషయంలో సహకారం ఇవ్వమని కోరాం. దాని గురించి కూడా లేదు. మిషన్ కాకతీయ విషయంలో గత ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము రాగానే కూడా ఏదైతే రావాల్సిన రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఉందో అది కూడా రిలీజ్ కాలేదు. దాని పరంగా ఉన్న మిగిలిపోయిన మరి నిధులను రిలీజ్ చేయమని కోరాం. వాటర్ బాడీస్ సంబంధించి రిపేర్ రెనోవేషన్ అండ్ రిస్టరేషన్ కింద ఈరోజు వాటర్ బాడీస్ సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలని మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు 3 మార్లు కూడా కోరటం జరిగింది. అదేవిధంగా పవర్కు సంబంధించి అధ్యక్ష, ఏదైతే ఈరోజు విద్యుత్ పరంగా యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డ్యూస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చేది, ఆ డ్యూస్ అన్నిటిని కూడా రిలీజ్ చేయాలని, డిస్కామ్స్ ఇబ్బంది పడతా ఉన్నాయి, ఆ డిస్కామ్స్కి సంబంధించి మీరు డ్యూస్ రిలీజ్ చేయకుంటే అతి కష్టంగా డిస్కామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పరంగా మరి రాబోయే కాలంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని మరి అనేక సందర్భాల్లో కూడా చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మళ్ళా వచ్చే వరకు పట్టణాభివృద్ధికి సంబంధించి, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక కరెస్పాండెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము అడుగుతూ ఉన్నది ఒకటే, ఇన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఐపీఎస్ క్యాడర్ రివ్యూకు సంబంధించిన 2021లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి ప్రతిపాదన గురించి ఆలోచన చేయండి. సరిపోవటం లేదు. మరొక 70 మంది ఐపీఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు చేయాలంటే మరి ఇప్పటివరకు కూడా దాని విషయంలో ప్రస్తావన చేయకపోవటం. అదేవిధంగా ఇంతకుముందే చెప్పాము ఎల్డబ్ల్యూ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా అనేక విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విధమైన ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు, రిలీజ్ కావాల్సిన నిధులు, కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు, కేటాయింపులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది. ఆ వివక్ష పూర్తి స్థాయిలో పసుపుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది. మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలు, ఒకప్పుడు మనకు సంబంధించిన సోదరులు సోదరిమల్లే ఈరోజు కూడా వారికి ఎందుకు ఇచ్చామని అడుగుతలేం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి వారికి ఏ విధంగా ఏ రేషియో ఏ నిష్పత్తిలో ఆ రీఆర్గనైజేషన్కు సంబంధించిన నిష్పత్తి విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మాకు రావాల్సిన మా హక్కు
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మాకు రావాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ ఇంకా సమయం ఉంది. గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు, వారు కూడా మా అందరి అభిప్రాయాలను గౌరవిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రక్కన నలుగురు పార్లమెంటు సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించి రాదు. ముగ్గురే 8 మందిని ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు, దాంట్లో 2 గౌరవ మంత్రులు. మీకు బాధ్యత ఉందని మేము తెలియజేయడానికి, మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది, దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతూ ఉన్నారు, వారికి రావాల్సిన నిధులు, వారికి కావాల్సిన హక్కులు అన్నీ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము, మనకందరికీ అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు మేము ఈ సందర్భంలో కూడా అనేక నేను గౌరవ సభ్యులను వారి ఆలోచన కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ ద రూల్. ఈరోజు నేను ఈరోజు దేశంలో మేము అడుగుతా ఉన్నాం 2-3 ప్రశ్నలకి. ఈరోజు దేశంలో తెలంగాణ భాగం కాదా? తెలంగాణ నువ్వు ఎందుకు విస్మరించడం జరిగింది? ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం? ఈరోజు మీరు సమాధానం తెలంగాణ మాకు కాదు, మాకు ఇవ్వకుండా సార్, ఓకే, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దేశంలో ఉందన్న సంగతి పూర్తి స్థాయిలో మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం. అందుకోసమే బడ్జెట్లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్, యునో మై డియర్ గుడ్ ఫ్రెండ్, దే హ్యావ్ డిక్లేర్డ్ 1 ఇండస్ట్రియల్ కారిడార్. దట్ కారిడార్ విచ్ డజంట్ ఫెచ్ ఈవెన్ 1 కిలోమీటర్ ఆఫ్ ద కారిడార్ విచ్ ఈస్ ఇన్ తెలంగాణ. ద నోడ్ విచ్ దే హ్యావ్ ఆల్రెడీ అస్క్రైబ్ ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇన్ స్పైట్ అవర్ రైట్, వాట్ ఎవర్ ద జనరల్ థింగ్ వాట్ యూ పీపుల్ ఆర్ టెలింగ్. సార్, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, నిధుల కేటాయింపు విషయంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే అంశాలు మన హక్కు, తప్పకుండా వస్తాయి అవి. ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రస్తావనలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించిన అంశాల విషయంలో సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం, అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రస్తావన చేసిన ఈ అంశాలు ఎందుకు ప్రస్తావన రాలేదని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దయచేసి ఈరోజు నేను పరిశ్రమలకు సంబంధించి, నేను సోదరులు అడుగుతా ఉన్నారు పరిశ్రమలకు సంబంధించి, మనకు ఇది గ్రోత్ ఇంజన్, 5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి భారతదేశానికి సంబంధించి మేము పాత్రధారులమని ముందుకెళ్తా ఉన్నాం. మన వానవరులు, గొప్ప వానవరులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక గొప్ప ఈకోసిస్టమ్ క్రియేట్ చేశాం, దాంట్లో మాకు భాగస్వామ్యం కావాలి అంటే తప్పకుండా ఇవ్వాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వానికి. మేము అడుగుతా ఉన్నాం, ఒకటే సింగిల్ లైన్. అధ్యక్ష, చాలామంది మాట్లాడేది ఉంది, మేము ఈరోజు గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాం. సరే, నేనేదైతే ఒకవేళ సత్యదూరమైన మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు సంబంధించి వారికి నష్టం కాకూడదు, రాబోయే కాలంలో నష్టం కూడా కాదు, కానీ ఒకటే ప్రశ్న నువ్వు సూటిగా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పరంగా ఇచ్చే, ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, దే హావ్ మెన్షన్డ్. ఈరోజు మీరు చూస్తే బడ్జెట్లో, బడ్జెట్ స్పీచ్లో వారు స్పెసిఫిక్గా, నేను అడగపోతూ ఉంటాయి అధ్యక్ష, నార్మల్ కోర్స్ ఆఫ్ స్పీచ్లో సమావేశం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు స్పెసిఫిక్గా దీంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని సబ్ హెడింగ్ ఉంది అధ్యక్ష, దాని పరంగానే మేము అడుగుతా ఉన్నాం తప్ప
ఇంకోటి లేదు. మీకు వద్దంటే చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏది వద్దంటే మీ అభిప్రాయం అది. మేము అడుగుతా ఉన్నాం, మా అభిప్రాయం ఇది. మీ ద్వారా, మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి, అదేవిధంగా ప్రధానమంత్రికి తెలియజేసి ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం చేయడానికి సమయం ఉన్నది, సవరణ చేసే కార్యక్రమం చేయాలని కోరడానికి అందరి అభిప్రాయం తీసుకొని మనం అందరం ఓ మంచి వాతావరణంలో, నేను కోరుతా ఉన్నది ఒకటే, ఐఎమ్ టెలింగ్ యూ, మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మన హక్కులు, మన నిధులు, మన విధులను మనం సాధించడానికి మీ అందరి సహకారాన్ని కోరటానికే, మీ అభిప్రాయాలను తీసుకోవడానికే మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన మరి చేయటం, ప్రస్తావన చేయటం జరిగింది. మీ అభిప్రాయాలు చెప్పండి. మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశం, ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్, మా మహేశ్వర రెడ్డి గారు చూసుంటారు ఇది స్పెసిఫిక్గా, దే మెన్షన్ సార్, అదర్వైజ్ వి వుంట్ హావ్ బీన్ సో ట్రబుల్డ్. స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడు సరే, ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు పక్కనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజనకు సంబంధించిన అంశాలు ఉండాలి కదా సార్. ఏది లేకపోవడంతో ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్న తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలని మనం అందరం కూడా చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో మనమందరం వల్ల కోరాడతాం. మీరందరితో పాటు మనం అడుగుతాం కేంద్ర ప్రధానమంత్రి, మనందరి ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రులను అడుగుదాం, అన్నీ కూడా తీసుకొచ్చి మీ సహకారాన్ని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.